జిల్లా నరసరావుపేటలో మాజీ స్పీకర్ కోడెలు శివప్రసాదరావు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పరువులు టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. కోడెలు శివప్రసాద్ లాంటి నేత ఈ జిల్లాకు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు మన ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి అటువంటి మహామని చనిపోయి వాళ్ళకి సంవత్సరం కావస్తుంది. అటువంటి కార్యక్రమంలో వాళ్ళ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈ నరసరావుపేట పట్టణాన్ని ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన మహానాయకుడు ఒక నీతి నిజాయితీ గల ఒక డాక్టరు అదే విధంగా ఒక రాజకీయ నాయకుడిగా ఆంధ్ర రాష్ట్ర మొత్తం ఆయన బాగా తెలుసు. అటువంటి కార్యక్రమంలో అనుకోని పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క అరాచకాల వల్ల వారు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో వారు ఈ ప్రాణత్యాగం చేసి ఈ వైసీపీ నాయకులందరూ కూడా బుద్ధి చెప్పారన్నమాట. ఎందుకంటే ఒక మసలైన నాయకుడి మీద అపాండాలు వేసి వారిని ఆ విధంగా అపవాద పాలు చేసిన అటువంటి మనిషి వీటికి ఓర్చుకోలేక ప్రజలకు దూరంగా వెళ్ళడం జరిగిందనమాట. అదే విధంగా ఇవాళ వారు స్వర్గస్థులయ్యి వాటి స్తోత్రంగా వస్తుంది. వారు ఆత్మ శాంతికి చూకరులని ఈ రాష్ట్ర నాయకులు ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. వారు ఆత్మకు శాంతి కలగాలని మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాము. జై కోడల. ఈ నరసరావుపేట పట్టణాన్ని ఇంతగా అభివృద్ధి చేసిన ఒక గొప్ప మనిషిని స్మృతి పదవి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. డాక్టర్ విగ్రహాలని నరసరావుపేట నాలుగు మూలల విగ్రహాలు ప్రతిష్టాపన చేయటం, దీనికి మేము పర్మిషన్ కూడా పెట్టడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మెమోరాండం పెట్టాము. ఇటువంటి కార్యక్రమంలో వాళ్ళు 2013 సెక్షన్ ప్రకారం గవర్నమెంట్ స్థలాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని వాళ్ళు మనవి చేశారు. అందువలన తప్పనిసరిగా వారికి వారి స్మృతి పదవి ఏర్పాటు చేసి వారి విగ్రహాలు ప్రతిష్టాపన చేయడానికి మేమందరం పోరాటం చేస్తాము. ఎందుకంటే కలెక్టర్ గారి పర్మిషన్ ఒక విగ్రహానికి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా గుంటూరు రోడ్లో ఒక విగ్రహం పెట్టుకోమని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అక్కడ ఒక ప్రైవేట్ ల్యాండ్ ఏర్పాటు చేసుకుని వారి స్మృతిమరం ఏర్పాటు చేద్దామని మేము అందరం కూడా అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నరసరావుపేట ప్రజలు పట్టణ ప్రజలందరూ కూడా వారిని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నరసరావుపేటలో స్టేడియం కట్టారన్నా టౌన్ హాల్ కానీ షాదీఖానా కానీ అదేవిధంగా రోడ్లు కానీ భవనాలు ఎన్నో అభివృద్ధి చేయడం జరిగింది. అటువంటి గొప్ప మనిషిని గుర్తుపెట్టుకోవడానికి వారి విగ్రహం ఏర్పాటు చేయడానికి కార్యకర్తలు నాయకులందరూ కృషి చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ కూడా తప్పనిసరిగా మాకు అవకాశం ఇస్తుంది. ఎందుకంటే నరసరావుపేట పట్టణం నడిబొడ్లో ఒక విగ్రహం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దాదాపు వచ్చే 1-2 నెలల్లో తప్పనిసరిగా ఆ కార్యక్రమం పూర్తి చేస్తాము. విగ్రహావిష్కరణకి తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. అటువంటి గొప్ప మనిషిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నరసరావుపేట ప్రజలు. ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ కరోనా సంక్షోభంలో ఈ కార్యక్రమం చేయటం చాలా చిన్న మొత్తంలో చేస్తున్నాము. అదేవిధంగా రేపు రాబోయే సంవత్సరంలో తప్పనిసరిగా 1 లక్ష మందికి అన్నదానం, అదేవిధంగా 1000 మందికి రక్తదానం చేయటం ఇవన్నీ జరుగుతాయి.
ఇవన్నీ కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో చేస్తాము. ఎందుకంటే వాళ్ళ కరోనా కట్టడికి ఉంది కాబట్టి నర్సాపేట పట్టణంలో కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారు నిన్న మొన్న ఇవాళ నర్సాపేటలో నుండి ఇక్కడ కరోనా పరీక్షలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది గుమికూడకుండా కరోనా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ కార్యక్రమం చేయమని కోరారు. అందువల్ల తప్పనిసరిగా తక్కువ మంది జనంతా మేము చేస్తూ ఉన్నాము. అయినా కానీ రాష్ట్ర నాయకులు ప్రజలందరూ కూడా దాదాపు 500 మంది రావడం జరిగింది. వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.